Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. 2024 వస్తే మనసుని పైవాంతం చేసి చంపేస్తారంటే ఏంటిది ఇది? ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఒక డీజీపీ గారి మీద వ్యాఖ్యలు చేస్తారు, అత్యున్నత డీజీపీ గారు ఆయన మీద వ్యాఖ్యలు చేస్తారు, మంత్రుల మీద వ్యాఖ్యలు చేస్తారు, వస్తే చంపేస్తూ ఉంటారు. ఏంటిది ఇది? లాండ్రా ఇమ్మీడియట్లీ డీజీపీ గారు యాక్షన్ తీసుకొని చర్య తీసుకోవాలి. ఇది సుమోటోగా స్వీకరించి యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. అలాగే ప్రతి విషయం కూడా రాజకీయం చేస్తున్నారు. తెలంగాణలో ఇంగ్లీష్ మీడియం పెడతానన్నారు కేసీఆర్ గారు, అందరూ స్వాగతించారు. ఆంధ్రాలో ఇంగ్లీష్ మీడియం పెడతానంటే స్టే తెచ్చారు వెళ్ళి. అంటే ఆంధ్ర ప్రజలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ ఉండకూడదా? అంటే మీరు ఏమనుకుంటున్నారు? అంటే ప్రజలు ఎప్పుడూ తెలుగులోనే ఉండాలి, ఇంక ఇంగ్లీష్ రాకూడదు, గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ ఉండకూడదు, ప్రైవేట్ స్కూల్కి దెబ్బ తగలకూడదు, ప్రైవేట్ స్కూల్ మీ కాబట్టి, అంటే మీయే నడాలి, మీరే దోచుకోవాలి, మీరే దండుకోవాలనా? అంటే అక్కడో న్యాయం ఇక్కడో న్యాయమా? ఒక్కరు మాట్లాడారా? ఇంగ్లీష్ మీడియం ఇక్కడ పెడతానంటే, అక్కడ పెడతానంటే మొత్తం టోటల్ ఇంగ్లీష్ మీడియం కోసం మాట్లాడారు. కరోనా కోసం కట్టడి చేస్తే ఒకలాగా మాట్లాడతారు, కట్టడి చేయకపోతే మొత్తం ప్రజలంతా రోడ్డు మీదకి వస్తారు, అయిపోయిందంటారు. అంటే ఏది చేసినా మీకు తప్పే. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినా తప్పే, నవరత్నాలు చేస్తే తప్పు, వాలంటీర్స్ డబ్బులు ఇస్తే తప్పు. కింద నుంచి కొంతమంది ఆఫీసర్స్ కొంతమంది ఆఫీసర్స్ 100% చంద్రబాబు నాయుడు గారు తొక్తుల్లా పనిచేస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. కింద ఆఫీసర్స్ చాలామంది వాళ్ళకు అనుకూలంగా చేస్తున్నారు. ఈ స్ట్రైకులు కానీ ఇవన్నీ కానీ కావాలని జరుగుతున్నవే. ఇది పరిపాలన జరగనివ్వకుండా 5 సంవత్సరాలు ఏదో విధంగా కట్టడి చేయాలి, ఏదో విధంగా నడిపించాలి, ఇది చూపించాలి, ప్రజల్లో చులకన చేయాలని చేస్తున్నారు తప్ప ఇది ఇంకొకటి కాదు. ఈ రాజకీయాలకు అన్నింటికి అనుకూలంగా ఈ చేస్తున్న కొంతమంది కుతంత్రాలను బయటపెట్టడానికి 100% ఫుల్ బెజెట్ రాజకీయాలకు వస్తా. ఎవరి మాటలకి బెదిరేది లేదు, అదిరేది లేదు. ఎంతమంది బెదిరించినా అదిరించినా బెదిరేది నట్టి కుమార్ కాదు ఇది. కనుక బుద్ధా వెంకన్న గారు, మీరు 24 అందరినీ చంపేస్తానన్నా, మీరు మొత్తం శ్రేణులు వచ్చి మొత్తం పడిపోతానన్నా, 2024 కాదు కదా, 2034 కూడా మీకు గవర్నమెంట్ రాదు, రాలేదు, రాబోదు, అది గుర్తుపెట్టుకోండి. నేను వస్తున్నాను రాజకీయాల్లోకి త్వరలోనే. కేసునో 2015, 2016, 2017, 2018 మీద ఎంక్వైరీ నడాలి, ఎంక్వైరీ కమిటీ వేయాలి, డీజీపీ గారు సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిందే. సాక్ష్యాధారాలు కావాలంటే నేను ఇస్తాను డీజీపీ గారి తీసుకెళ్ళి, 2 రోజులు నేను మొత్తం నా సినిమా రిలీజ్ ఉంది అయిపోయినట్టు నేనే తీసుకెళ్ళి డీజీపీ గారికి ఇస్తాను.